अंदर की पेर पेर धन्यवाद अमरावती सेव आंध्र प्रदेश జనం ఆడవాళ్ళు సాక్షిగా చేయదలుచుకున్నాం దేవుని అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ బిడ్డలందరికీ దళిత బిడ్డలందరికీ అమరావతి అమరవీరులకు జోహార్లు చెప్పి రౌండ్ జరగండి చుట్టూ దేక రౌండ్ జరగండి శ్రేణి చెప్పి ఆంధ్రప్రదేశ్ పిల్లల భవిష్యత్తుని జై జై దుర్గా జై మాతా జై జై మాతా జై శ్రీ రాజు రాజేశ్వరి అమ్మవారికి జై అమరావతి జై అమరావతి దయచేసి అమరావతి భూములను చూడండి నాకు ఉన్న ఒక్క ఎకరము నుండి పావలా తీసుకొని ముప్పావలా రాష్ట్ర ప్రజలకు ఇచ్చాం మిగతా 75 సెంట్లు పూర్తిగా రాష్ట్రానికి మరియు రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు అప్పచెప్పాం ఇది సత్యం ఇది సత్యం ఇది సత్యం ఇది సత్యం అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ దేవత బిడ్డన పోతుంది ముక్కోటి దేవతల సాక్షిగా భగవద్గీత సాక్షిగా అమరావతి రైతులమైన మేము ప్రమాణం చేస్తున్నాము మేము నిజమైన రాజధాని ప్రాంత రైతులమే మన బంగారు ఆంధ్రప్రదేశ్ కోసమే మేము అమాయకులైన ప్రభుత్వాన్ని తీసుకోకుండా వచ్చింది భూమిని త్యాగం చేశాము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ మాకు అండగా ఉంటున్నారు కాబట్టి మేము దేవుళ్ళలాగా భావిస్తున్నాము మాలు అన్ని కులాల వారు ఉన్నాం మేము ప్రాంతీయ విభేదాలకు దూరం మేము అన్ని ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటూనే ఉన్నాం ప్రభుత్వం మాకు స్వయంగా ప్రకటించిన హక్కుల కోసమే పోరాటం ఒక తండ్రి దగ్గర బిడ్డ ఏ విధమైన హక్కుగా ఉంటాడో అలాంటి హక్కు కోసమే మా పోరాటం మాకు అనగా మహిళా మళ్ళీ ఒకే చాటుగా చుట్టుంటా ఉండండి
సేవ ఆంధ్రప్రదేశ్ అండి. మేము అమరావతి రైతులము. ఇవాళకి 24 రోజులు పాదయాత్ర అండి, 24వ రోజు. మేము మామూలుగా అయితే ఇళ్లలో మా పిల్లల ముందు మా పిల్లలతో మా భర్తలతో అందరితో అందరూ కలిసి ఇంట్లో కూర్చొని పండగ చేసుకునేవాళ్ళం. అలాంటిది ఈరోజు ఈ రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన నేరానికి రోడ్డు మీద పడ్డామండి. పండగ అని లేదు, పబ్బని లేదు, మాకు ఏ రోజు లేదు. ఈ రెండేళ్ల నుంచి మేము ఏనాడు ఏమీ చేసుకోలేదండి. ఈ రోజు కూడా మేము ఎందుకు చేసుకోవాలి? ఈ రాష్ట్రం కోసం, రాజధాని కోసం మేము భూములు ఇచ్చాం కాబట్టి మనం అందరం రాజధాని వచ్చిందాకా మేమందరం ఇలాగే చేసుకుందామని చెప్పి మేము బయటకు వచ్చామండి. అలాగే మేము ఒకటే చెప్తున్నామండి, ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, ఈ ముఖ్యమంత్రులు వీళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే అమరావతి రాజధాని రైతులు ఫేక్ రైతులు అని చెప్తున్నారండి, రియల్ ఎస్టేట్ అని చెప్తున్నారండి, బిల్డర్లు అని చెప్తున్నారండి. మేము ప్రమాణ పూర్తిగా ఈ కలిసిన సాక్షిగా ప్రమాణ పూర్తిగా చెప్తున్నామండి, మాకు వాటితో సంబంధం లేదు. మేము స్వచ్ఛందంగా భూములిచ్చి రాజధాని లేదు అంటే ఆ రోజు భూములు ఇచ్చామండి. దానికోసం మేము ఇవాళ రోడ్డు మీద పడ్డాము. దాని ఎవరైతే అంటున్నారో వాళ్ళకి మేము ఒకటే సమాధానం చెప్తున్నామండి, మేమైతే ఏనాడు ఏ స్వార్థం లేకుండా ఇచ్చాము. 25 సెంటే మేము తీసుకుంది, 75 సెంటేనండి, 75 సెంటు వాళ్ళకి ఇచ్చామండి రాష్ట్ర ప్రజలందరి కోసం. అలాగే ఒక్కటి గమనించాలని మేము కోరుకుంటున్నామండి, మేము ఇవాళ ఎవరైతే ఫేక్ అంటున్నారో ఆ ఫేక్ వాళ్ళు వచ్చి ప్రమాణం చేయమనండి. మేము ప్రమాణం చేస్తున్నట్టుగా వాళ్ళు కూడా ప్రమాణం చేయమండి. మేము నిజమైన రైతులు అని చెప్పి ఈ కలిసం సాక్షిగా, ఈ అమ్మవారి సాక్షిగా, ఈ జమ్మశెట్టి సాక్షిగా, ఈ గుడి ఆవరణలో మేము నుంచొని చెప్తున్నామండి, మేము నిజమైన రైతులము. ఇలాంటి దౌర్భాగ్య స్థితి పట్టించిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే వరకు మేము అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించే వాళ్ళకు మేము నిద్రపోము. ఇలాగే మా పాదయాత్ర మేము కంటిన్యూ చేసుకుంటాము. అమరావతి నుండి అరసవెల్లి పాదయాత్ర అయిపోయిన దాకా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోహాలు వచ్చినా మేమైతే వెనకం చేయము. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. సేవ్ ఆంధ్రప్రదేశ్. మేము ఈ పాదయాత్ర మొదలుపెట్టి 24 రోజులు అయిందండి నేటికి. అయితే మళ్ళీ మేము వెనక్కి ఇంటికి తిరిగి చూడకూడదు. పాదయాత్ర ముగించుకునే వరకు మనం ఏ సంకల్పంతో అయితే వచ్చామో ఆ సంకల్పం నెరవేరాలని చెప్పి మేము ఈ దారి మార్గంలోనే, ఇవాళ విజయదశమి అండి, పిల్లా పాపలతో ఇంటి దగ్గర ఉంటే ఎంతో ఇదిగా పూజలు చేసుకొని, కుంకుమార్చలు చేసుకొని అమ్మవారికి ఎంతో ఇదిగా పూజలు చేసుకునేవాళ్ళం. అలాంటి మహిళలం ఇలా రోడ్డును పడేసిందండి ఈ ప్రభుత్వం. అయితే ఈ దారి మార్గంలో మేము ఇక్కడ వేణుగోపాల స్వామి గుడిలో ఇలాగ ఒక జమ్మి చెట్టు ఉందండి, అక్కడ పూజ చేస్తున్న ఇవాళ విజయదశమి రోజు జమ్మి చెట్టు పూజ చాలా విశిష్టత అండి, అందుకని ఇక్కడ పూజ చేసుకున్నాం. అయితే ఈ మంత్రులందరూ ఒక మా మీద అవాక్కులు చవాక్కులు అన్నీ లేనిపోయిన అన్ని కల్పించి మాట్లాడుతున్నారండి, ఫేక్ రైతులని, రియల్టర్లు రైతులని చెప్పి, ఈ పాదయాత్ర చేసే వాళ్ళంతా అలాంటి వాళ్ళని చెప్పి చెప్తున్నారు. అందుకని మేము ఈరోజు 108 కలశాలు పెట్టుకొని వాటి మీద ప్రమాణం చేసి మేము నిజమైన రైతులమని చెప్పి మేము చేసాం, మేము నిరూపించుకున్నాం. ఏమన్నా వాళ్ళకు కూడా ఆ ఛాలెంజ్కి ఇదైతే వాళ్ళు కూడా నిరూపించుకోవాలంటే చేసుకొని నిరూపించుకోవచ్చండి, మేము మాత్రం అలాంటి వాళ్ళం కాదు, అందుకే ఇది చేసుకున్నాం. అయితే ఈ జమ్మి చెట్టు చాలా విశిష్టత అండి, విజయదశమి రోజు జమ్మి పూజ చేస్తే విజయం సాధిస్తారంటారు, అందుకని ఇక్కడ మేము కోరికలు చెప్పుకొని మా కోరిక ఏకైక రాజధాని అమరావతే కొనసాగాలి, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనేదే మా సంకల్పం, మా కోరిక అండి. అదే చెప్పుకొని ఇక్కడ పూజ చేసుకున్నాం. మేము మా పాదయాత్ర ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి మా విజయం సాధించే తిరిగి వస్తాము. ఏకైక రాజధాని అమరావతే కొనసాగాలని మా కోరిక అండి. జై అమరావతి.